ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి అలాగే పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కొబ్బరి గిన్నెలో వెలిగించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి దీని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి కొబ్బరి గిన్నెలో మీరు గనక ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే చాలా మంచిది మూడు వందల అరవై ఐదు ఒత్తులు సంవత్సరం మొత్తానికి కలిపి మనము పౌర్ణమి రోజు ఈ యొక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తాం కానీ ఇలా కొబ్బరి గిన్నెలో గనక మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వల్ల మనకున్న ఏమైనా దోషం ఉన్నా కూడా తొలగిపోతుంది అని చెప్తున్నారు కాబట్టి ప్రతిసారి మట్టి ప్రమిదలలో పిండి దీపారాధన పిండి ప్రమిదలలో ఇలా మనము ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తూ ఉంటాం కానీ ఈసారి మాత్రము ఇలా కొబ్బరి గిన్నెలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ముందుగా మూడు వందల అరవై ఐదు వత్తులు ఏ రోజు వెలిగించాలి పౌర్ణమి రోజు సోమవారం రోజు అలాగే ఏకాదశి రోజు ఇలా ముఖ్యమైన రోజులలో మూడు వందల అరవై ఐదు వత్తులు మనం వెలిగిస్తూ ఉంటాం అలాగే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు చాలామంది గుడికి వెళ్ళే వెలిగించాలి అని అనుకుంటారు కానీ కొన్ని పరిస్థితులు ఆటంకాలు అనేది ఏర్పడతాయి గుడికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు ఎక్కడ వెలిగించాలి అలాంటప్పుడు మన ఇంట్లో తులసి కోట వద్ద ఈ మూడు వందల అరవై ఒత్తులు అనేది వెలిగించాలి తులసి కోట లేనటువంటి వాళ్ళు ఇంటి బయట కానీ లేదంటే దేవుడి మందిరంలో కానీ దేవుడికి ఎదురుగా కానీ ఈ యొక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించవచ్చు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి అని అనుకునే వాళ్ళు ఎక్కడైతే వెలిగించాలి అని అనుకుంటారో ఆ ప్రదేశాన్ని శుభ్రంగా నీళ్ళతో కడిగి వేయండి ఆవు పంచకం ఉంటే ఆవు పంచకంతో క్లీన్ చేయండి లేదంటే పసుపు వేసైనా శుభ్రంగా క్లీన్ చేయండి ఆ తర్వాత బియ్యం పిండి తీసుకొని ముగ్గు వేసుకోవాలి ఇక్కడ ముగ్గు వాడకూడదండి ముగ్గు పౌడర్ అనేది వాడకూడదు బియ్యం పిండి తీసుకొని ముగ్గు వేసుకోవాలి నేను ఇక్కడ బియ్యం పిండి కలిపి వాటర్లో లిక్విడ్ లాగా చేసి ముగ్గు వేస్తున్నానండి ఫస్ట్ టైం ఇలా ట్రై చేస్తున్నాను చూద్దాం ఎలా వస్తుందా అని చాలా బాగా వస్తుంది కదా అంటే ముగ్గు వేయడానికి బియ్యం పిండి కొంచెం కష్టంగా ఉంటుంది అది నీట్గా కర్ర రాదనమాట ఇలా మనం వాటర్లో లిక్విడ్ లాగా చేసుకొని చేసినట్టయితే చాలా నీట్గా వస్తుంది చాలా త్వరగా కూడా అయిపోతుందనమాట కానీ ఇది చాలా త్వరగా అయిపోయే ప్రాసెస్ ఆ కర్ర అనేది చాలామందికి ముగ్గులు అంటే అలవాటు ఉన్న వాళ్ళకి వస్తుంది కానీ మామూలుగా అయితే కొత్తగా ట్రై చేసే వాళ్ళకు రారు చాకు పీస్తో గీసి అలవాటు ఉన్న వాళ్ళకైతే రారు కాబట్టి ఇలా మీరు ఈ విధంగా బియ్యం పిండిలో తడుపుకొని వేసుకోవచ్చు అలాగే ఈ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి బియ్యం పిండి ఎలా కలుపుకోవాలి ఎన్ని వాటర్ కలుపుకోవాలి ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళు రిక్వెస్ట్గా ఎవరైనా అడిగితే ఈ ప్రాసెస్ ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అంటే ఆల్రెడీలో అందరికి తెలిసిన విషయమే కాకపోతే ఈ బియ్యం పిండిలో వాటర్ కలిపి వేసుకోవడం వల్ల ఇలా ఈజీగా కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇలా అందంగా వేసుకున్న ముగ్గులో మనము పసుపు కుంకుమలు వేసి అలంకరణ చేసుకోవాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి అని అనుకునే వాళ్ళు ఎప్పుడు వెలిగించాలంటే పౌర్ణమి రోజు మీరు తెల్లవారుజామునైనా వెలిగించండి లేదంటే రాత్రిపూట పగులంతా ఉపవాసం ఉండి చంద్రుని దర్శనం అయిన తర్వాత గుడిలో కానీ ఇంటిలో కానీ ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించవచ్చు ఉపవాసం ఉండలేము అని అనుకునే వాళ్ళు అంటే ఆరోగ్యరీత్యా అనారోగ్య రీత్యా కొంచెం బాగలేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు తెల్లవారుజామునైనా మీరు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు అనేది వెలిగించుకోవచ్చు పగలు మాత్రం వెలిగించకూడదు సూర్యోదయానికి ముందే వెలిగించాలి తర్వాత సూర్యాస్తమయం తర్వాత వెలిగించాలి అంతేగాని తొమ్మిది గంటలకు వెలిగిస్తాము పది గంటలకు కలిగిస్తామంటే అది లెక్క కాదు చుక్కలు ఉండాలి చంద్రుడు ఉండాలి ఇలా చూసుకొని మూడు వందల అరవై ఒత్తులు అనేది వెలిగించాలన్నమాట ఇలా ముగ్గు వేసుకున్నాం కదా ఆ తర్వాత పసుపు కుంకుమలతో అందంగా అలంకరణ చేసుకోవాలి ఆ తర్వాత కొబ్బరి గిన్నె తీసుకోండి ఇది ఎండు కొబ్బరి గిన్నె అండి పచ్చిడికాదు ఎండు కొబ్బరి గిన్నె తీసుకోవాలి ఎండు కొబ్బరి గిన్నె తీసుకొని దానికి కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఐదు బొట్లు అనేది పెట్టుకోవాలి పెట్టుకొని ఆ తర్వాత దీన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట డైరెక్ట్గా మనము ఈ యొక్క కొబ్బరి గిన్నెని కింద పెట్టకూడదు ఆల్రెడీ ఇక్కడ నేను తమలపాకు కానీ లేదంటే వేరే ఆకు ఏదైనా పెట్టుకోవచ్చు నాకు టయానికి తమలపాకు అందుబాటులో లేదని మందారమాకు పెట్టాను మందారమాకు లక్ష్మీప్రదం శివప్రదం చాలా మంచిది అనమాట మిగతా వేరే ఆకుల కన్నా మందారమా ఆకులు దొరికితే ఇలా మీరు మందారమాకుల మీద పెట్టుకోవచ్చు ఆ తర్వాత కింద ఒక మట్టి ప్రమిద పెట్టండి మట్టి ప్రమిడ పెట్టి ఆ తర్వాత కొబ్బరి గిన్నె పెట్టుకోవాలి మట్టి ప్రమిద లేకపోతే ఆకు మీద పెట్టుకోవచ్చు కానీ మట్టి ప్రమిద ఉంటే మాత్రము ఖచ్చితంగా కొత్త మట్టి ప్రమిద అంటే సంవత్సరానికి ఒక్కసారి వెలిగించే ఈ యొక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులకు మనం కొత్తవి వాడాలన్నమాట ఆ తర్వాత పసుపు గణపతి కానీ పసుపు గౌరమ్మను కానీ మీరు పెట్టుకోవాలి ఇది చాలామంది అడుగుతూ వస్తున్నారండి ఖచ్చితంగా పెట్టాలా ఖచ్చితంగా పెట్టాలని అడుగుతున్నారు అంటే ఏ పూజ చేసినా వ్రతము చేసినా నోము చేసినా ప్రతిరోజు నిత్య దీపారాధన చేసినా ప్రతినిత్యం దేవుని పూజించినా కూడా వినాయకుడిని అనేది ఖచ్చితంగా పూజిస్తాం మొదటి పూజ వినాయకుడికే వినాయకుడికి చేయకుండా మనము ఏ పూజ చేయకూడదు చేయాలని మనకు ఎక్కడ చెప్పట్లేదు చేయమని కూడా చెప్పట్లేదు కాబట్టి మొదటి పూజ మనము వినాయకుడికి చేయాలి అందుకని చెప్పేసి ఇక్కడ పసుపు వినాయకుని పెట్టుకొని ఆ తర్వాత మీరు పూజ అనేది మొదలుపెట్టుకోవాలి అక్కడ పసుపు వినాయకుని పెట్టి బొట్టు పెట్టి ఆ తర్వాత వస్త్రాన్ని కూడా వేయాలన్నమాట ఆ తర్వాత చుట్టూ కూడా మనం ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించినా కూడా మనం ఏం చేయాలంటే సింగిల్గా మనము ఒక్క ప్రమిద మాత్రం పెట్టకూడదు కాబట్టి వీలైతే చిన్న చిన్న ప్రమిదలు పెట్టి పువ్వొత్తులు పెట్టండి లేదంటే ఇలా ఆకు మీద పెట్టి చుట్టూ అందంగా కూడా అలంకరణలాగా చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటు పువ్వొత్తులను కూడా వెలిగించాలి మీరు ఈ యొక్క మూడు వందల అరవై ఐదు ఒత్తుల ఒత్తులను ఇంట్లో చేసినవైనా వెలిగించుకోవచ్చు లేదంటే టైం కుదరకుంటే బయట మార్కెట్లో మనకి ఎలాగో దొరుకుతాయి రేటు మీద ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు అవి తీసుకొని వచ్చి కూడా మీరు ఈ యొక్క వెలిగించుకోవచ్చు అనమాట ఆ తర్వాత పువ్వులతో అందంగా అలంకరణ చేసుకొని ఏకహారతితో లేదంటే అగరబత్తితో మీరు వెలిగించుకోవాలి ఈ యొక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులకు కానీ పువ్వొత్తులకు కానీ కొద్దిగా మీరు కర్పూరం వేసినట్టయితే చాలా త్వరగా ఈ యొక్క దీపాలు అనేది వెలుగడానికి అవకాశం ఉంది ఎందుకంటే గిన ఉంటే మనము తొందరగా అంటుకుంటుంది లేకపోతే ప్రాసెస్ అనేది చాలా లేటుగా ఉంటుంది ఆ తర్వాత ఇలా మొత్తం రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు నేను ఏకహారతితో దీపాలు అనేది అన్నిటిని వెలిగిస్తున్నాను అలాగే వినాయకుడి దగ్గర తాంబూలం పెట్టాలండి దక్షిణ తాంబూలం పెట్టి ఆ తర్వాత పూజ చేసుకోవాలి వినాయకుడు అష్టోత్తరాలు చదువుకోవచ్చు ఆ తర్వాత అన్నీ కూడా చదువుకొని ఏమైనా తప్పులు కానీ దోషాలు కానీ ఉంటే మన్నించని ఆ శివయ్యను వేడుకోండి అలాగే ఆ తర్వాత లాస్ట్లో హారతి కూడా ఇవ్వాలి ఇచ్చి మీరు అక్కడున్న ముత్తైదులు ఎవరైనా ఉంటే పిలిచి పసుపు కుంకుమ అనేది ఇవ్వండి వీలైతే తాంబూలం కూడా ఇవ్వచ్చు అనమాట ఆ తర్వాత పూజ అయిపోయిన అనంతరము కొబ్బరికాయ కూడా చాలామంది కొడుతుంటారండి కొంతమంది దేవుడు గుళ్ళోకి వెళ్ళి కొడుతుంటారు లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే మనం అక్కడే వినాయకుని పెట్టి పూజించాం కాబట్టి అక్కడే కొబ్బరికాయ కూడా కొడుతూ ఉంటారనమాట ఎలా చేసినా ఏం ఇబ్బంది ఉండదు ఎవరి ఇష్టం వాళ్ళనమాట ఇప్పుడు వినాయకుడికి మొదటిగా పూజ అనేది చేసుకోవాలి శుక్ల అమృతరం విష్ణు సస్వర్ణం చతుర్భూజం ప్రసన్న వదనం ఝాయే సర్వ విఘ్నోప శాంత హే ఆ తర్వాత ఒక్కొక్క దీపం దగ్గర పసుపు కుంకుమ అక్షతలు అన్నీ వేసి నమస్కారం చేసుకొని ఏమైనా తప్పులు కానీ ఏమైనా చేసి ఉంటే తెలిసి తెలియక అని ఒక నమస్కారం అనేది చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇలా కొబ్బరి గిన్నెలో వెలిగించడం వల్ల చాలా మంచిది అందులో ఈసారి మనకు మంగళవారం వచ్చింది పౌర్ణమి మంగళవారంతో వచ్చిన పౌర్ణమి రోజు ఇలా చేయడం వల్ల చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు వీలైతే ఈ విధంగా చేయడానికి ట్రై చేయండి అంటే ముందుగానే ఇంట్లో కొబ్బరి గిన్నెలు ఉన్నాయా లేదా చూసుకొని మీరు ఇలా చేసినట్టయితే చాలా మంచిది అనమాట ఆ తర్వాత ఈ యొక్క తాంబులాన్ని తీసుకొని ఎవరికైనా పెద్ద ముత్తైదులకు ఉంటే ఇవ్వండి లేదంటే గుడి దగ్గర ఎవరొకరు ఉంటారు వాళ్ళకి ఇచ్చినా కూడా సరిపోతుంది ఇదండి ఈరోజు వీడియో ఎలా ఉంది ఏంటి కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాను ప్రెస్ చేయండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంకా రకరకాల పద్ధతి చాలా రకరకాలుగా మట్టి ప్రమదలు పిండి ప్రమిదలు రకరకాలుగా వెలిగిస్తున్నారు మీకు ఇందులో ఏది మంచిది అనిపిస్తే అలా వెలిగించండి పద్ధతి ప్రకారము మనము వెలిగించుకోవాలి ఇలా కొబ్బరి గిన్నెలో వెలిగించడం వల్ల మనకు కూడా దోషాలు కూడా పోతాయని చెప్తున్నారు ఇది చాలా మంచిది అనమాట మీరు కూడా ట్రై చేయండి మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు